అభివృద్ధి ఈ మధ్య ఈ పాదం తేగ రుద్దపడుతోంది ఏ రాజకీయ నాయకుడిని కదిపినా అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్ని రుద్ది రుద్ది పిండేస్తున్నానంటాడు ఇంతకీ అభివృద్ధి అంటే ఏంటి తాజాగా వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన ఒకప్పటి టీడీపీ నాయకురాలు ప్రస్తుత ఎక్స్ వైసీపీ లీడర్ వాలకం గమనించాలి చక్కగా అర్థమవుతుంది ఆమె ఒకప్పుడు టీడీపీలో ఉండేది ఏదో ఆషామాషీగా కాదు పోలిట్ బ్యూరో మెంబర్గా వెలిగిపోయేది అలా పదేళ్లు పార్టీలో కొనసాగిన ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేకి కూడా పోటీ చేసింది కానీ ఎందుకోగాని ఆమె అసెంబ్లీ చేరుకోలేకపోయింది ఆమె టీడీపీలో ఉండగా ఆ పార్టీ కూడా అధికారం చేపట్టలేకపోయింది రెండుసార్లు ఎన్నికల్లో పోటీ అయినా వరుస ఓటముల కారణంగా మేడం గారు బాగా నష్టపోయారు ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కి అసెంబ్లీలో కాలు పెట్టి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని భావించిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంది అదృష్టవశాత్తు గెలిచింది కూడా కానీ ఈసారి మరో విధంగా బ్యాడ్లకు వెక్కిరించి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ కాస్త ప్రతిపక్షానికి పరిమితమైపోయింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది మరోవైపు ఆమె మీద టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన నాయకుడు మాత్రం ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు ఇసుక దందాలో ఇనుబడించి సంపాదిస్తున్నాడు ఇదంతా బాధగా చూస్తున్న లేడీ లీడర్ రెండున్నరేళ్లుగా ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు తాను గెలిచి కూడా లాభం లేదని అదే టీడీపీ నాయకుడు ఓడి కూడా భలే సంపాదిస్తున్నాడని కుమిలిపోయింది పోనీ తనకు మూడే మూడేసెన్నికల్లో అండగా నిలబడి కోట్ల రూపాయల ఖర్చులు భరించిన భర్తకైనా ఏమైనా లాభం ఉందా అంటే లేదు అసలు ఆయన గారిది మరో బాధ వైసీపీ గెలిచిన మన లీడర్ వారి ఆదాయ పన్ను శాఖలో మంచి ఆదాయం వచ్చే సీనియర్ ఆఫీసర్ కానీ ఏవో కొన్ని కేసుల మూలాన ఆయన్ని పాడేసింది ఆదాయ పన్ను శాఖ మంచి పొజిషన్లో పోస్టింగ్ వస్తే ఆయన సూపర్ గా రాబట్టేస్తారు అందుకే మన నాయకురాలు జగన్ వద్దకి వెళ్లి మొరపెట్టుకున్నారట ఆయన జైట్లీతో మాట్లాడి మేడం గారి భర్తని గారెల బుట్టలో వేస్తానన్నట కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరిన దాఖలాలు లేవు జగన్ మాట జైట్లీ వినేంత సీనూ లేదు ఇదంతా అర్థమైపోవడంతో ఆలసించిన ఆశాభంగం అనుకున్నారు అమ్మగారు టీడీపీ వారితో టచ్ లోకొచ్చి తన డిమాండ్ వారి ముందుంచారట చంద్రబాబు ఒకప్పటి పోలిట్ బ్యూరో సభ్యురాలు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోడు అర్థం చేసుకుని అభయమిచ్చారట జైట్లీతో తను మాట్లాడి ఎమ్మెల్యే గారి శ్రీవారికి జేబరిండా పనుండే పోస్టింగ్ వేయిస్తానన్నారట అదే పదివేలు అనుకున్న ఆమె కనీసం వచ్చే ఎన్నికల ఖర్చుకైనా ఆయన గారు సంపాదించి రెడీగా పెడతారని భావించి పార్టీ దూకేసింది ఆ తరువాతే మీడియా ముందుకొచ్చి చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యం అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పచ్చకండుగా కప్పేసుకుంది చాలా మందికి అప్పుడు ఒకటే అనుమానం కలిగింది గతంలో దశాబ్ద కాలం పోలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసిన ఆమెకి చంద్రబాబు అభివృద్ధి చేయగలరని రెండు వేల పద్నాలుగులో నమ్మకం కలగలేదా వైసీపీలోకి వెళ్లిపోయి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాక ఇప్పుడు మళ్లీ తన పాత పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశం మీద ప్రేమెందుకు పుట్టుకొచ్చింది చంద్రబాబు అభివృద్ధి చేయగలరని హఠాత్తుగా జ్ఞానోదయం ఎలా కలిగింది పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి అభివృద్ధి అంటున్న మాట నిజమే కానీ ఎవరి అభివృద్ధి దీనిపైనే క్లారిటీ లేదు జనం అభివృద్ధా తమ అభివృద్ధా